ఎల్లారెడ్డి పేట్ మండలం వెంకటపూర్ గ్రామంలో ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పడం కోసమో అభివృద్ధి కోసమో గ్రామస్తుల భూములను సర్వే చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే దయచేసి కార్యక్రమాన్ని విరమించుకోవాలని, వారు సర్వే చేస్తున్న భూముల్లో దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు నష్టపోతారని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఈ మేరకు గ్రామసభ నిర్వహించి తమ భూములను ఇవ్వమని ప్రజల సమక్షంలో సర్పంచ్ కోల అంజవ్వ నర్సయ్య సమక్షంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. అనంతరం తీర్మాన పత్రాలను కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్లకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత నర్సయ్య, ఉప సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ తిరుపతి బాబు, పొన్నాల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా వెంకటాపూర్ గ్రామం నుండి భూములు పోతున్నాయన్న ఆవేదనతోటి మా గ్రామ పెద్దలు మరియు రైతులు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో పోయి పోవడం జరిగింది. కార్యాలయంలో కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం మరియు గౌరవ తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా వెంకటాపూర్ శివారులోని సర్వే నెంబరు 375, 247, 119, 349, 345 ఈ 4-5 సర్వే నెంబర్ల నుండి భూమి పోతున్నాయన్న బాధతోటి అందరూ చాలామంది మొన్న 4 రోజుల క్రితము గౌరవ ఏడీ గారు ఏడీ సర్వే చేయడానికి అనుమతించారని తెలిసింది. తెలియగానే దాదాపు 300-400 మంది అక్కడ రోడ్డు మీద నిలబడి సర్వే చేస్తే మేము అందరూ రోడ్డు మీద పడతామన్న ఉద్దేశంతో అందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. అలాగే ఏడీ శ్రీనివాస్ సార్ కూడా చెప్పడం జరిగింది, సార్ మాకు ఇలాంటి ఈ సర్వే చేస్తే మాకు ఈ జాగాలు పోతే మాకు ఎలాంటి ఆధారం లేవు, ఇదే ఆధారం కాబట్టి దీని మీదనే జీవనోపాధి బతుకున్నాం కాబట్టి ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మనిషికి అద్దెకరము ఎకరము రెండు ఎకరాలు ఇట్లాంటి లోపల ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నారు. అందులో భూములలో బోర్లు వేసుకొని కూడా 4 బోర్లు వేసుకొని కూడా 5వ బోరు కూడా పడ్డ కూడా దాంట్లో చిన్న చిన్న నీళ్ళు వచ్చినా కూడా దాంట్లో ఇతర పంటలు వేసుకుంటూ దాంట్లో జీవనోపాధి పొందే అవకాశాలు పొందుతున్నారు. అట్లనే కొంతమంది వరిచేను వేసుకుంటారు, కొంతమంది మక్క అదోటి కొన్ని ఏదైనా ఇతర పనులు వేసుకొని జీవనోపాధి చేస్తారు. కాబట్టి ఈ జాగాలు పోతే మాకు ఎలాంటి జాగాలు లేవు, మాకు ఇదే జాగాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఇవాళ ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా వెంకటపూర్లో ఎలాంటి నిర్బంధాలకు ఇబ్బంది కలగకుండా చేసి మా అందరినీ ఆదుకుంటారని మేము నమ్ముతున్నాము, ఆశిస్తున్నాము. అందరి తరపు నుండి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే మా వెంకటాపూర్ తరపు నుంచి కూడా మా జాగాలు మేము ఇవ్వము అని అందరూ ఏకగ్రీవంగా గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మా జాగాలు ఒక జాగ కూడా ఒక గుంట కూడా ఎవరికి ఇవ్వమని వాళ్ళు తీర్మానం చేయడానికి అందరు ప్రజలకి మన మనస్ఫూర్తిగా తీర్మానం చేసి సంతకాలు సేకరించడం జరిగింది. ఈ సంతకాలు వారికి చెప్పడం జరిగింది. ఈ యొక్క మా నిరుపేదల మీద అంటే ఇలాంటి మాకు ఎవరైతే జాగాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియదు.